తెలంగాణ గౌరవనీయులు, ఈరోజు బెల్లంపల్లి నియోజకవర్గానికి ఎన్నో కార్యక్రమాలలో పాల్గొన్న మన గౌరవనీయులు, ఈరోజు ముఖ్య అతిథి పరిశ్రమల శాఖ, మున్సిపల్ శాఖ, ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ కేటి రామారావు గారు, ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు చిన్నయ్య గారు, వేదిక మీదటువంటి పెద్దలందరికీ, సమయం తక్కువ ఉంది కాబట్టి మరి ఇక్కడ వచ్చినటువంటి అశేష జనానికానికి సోదరులు, సోదరమణులు, పత్రికామిత్రులు అందరికీ కూడా ఉదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు తాగునీటి సమస్య గురించి కానీ అదేవిధంగా బెల్లంపల్లిలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సింగరేణి ఉన్నటువంటి పట్టాలు ఇవ్విచ్చానని చెప్పి శాసనసభ్యులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పదే పదే అడిగి 2-3 సంవత్సరాల నుంచి ఎంతో ప్రయత్నం మేరకు ఇవాళ 7,000 పట్టాలు ఇవాళ వారందరికీ రాబోతున్నాయంటే ఒక పట్ట కనీసము 15 నుంచి 20 లక్షల రూపాయలు ఖరీదు చేసే ఆ యొక్క స్థలము ఇవాళ ముఖ్యమంత్రి గారు చేతుల మీద మరి కేటీ రామారావు గారికి మీరు ఈ పట్టాలన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి రావాలని చెప్పి ఆదేశించారు కాబట్టి ఈరోజు బెల్లంపల్లి ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంది. మంచినీటికి ఒకప్పుడు ఎంతో పెద్ద సమస్య బెల్లంపల్లి, అటువంటిది బెల్లంపల్లి ఇవాళ ఒక్కరోజు కూడా సమస్య లేనటువంటి విధంగా మిషన్ భగీరథ నీళ్లు 41 కోట్లతో ఇలా మనం ప్రారంభోత్సవం చేసుకున్నాము. రేపు ఇంకా ఇక్కడ కొత్త కొత్తగా 7,000 ఇచ్చినటువంటి పట్టాలకు కానీ సింగరేణిలో క్వార్టర్స్ కానీ ఆ మిగిలిన వాటికి కూడా డ్రింకింగ్ వాటర్ మిషన్ భగీరథ ద్వారిస్తే ఇంకా కూడా బాగుంటుంది. ఇండస్ట్రియల్ ఏదైతే అభివృద్ధి కొరకు ఎంతో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల దేవాపూర్లో మరి దాన్ని 2వ యూనిట్ పెంచడానికి 2,000 కోట్ల రూపాయలతో ఇలా మనం శంకుస్థాపన చేసుకున్నాం. కనీసం అంటే 2,000 నుంచి 3,000 మందికి ఏ ఉద్యోగాలు దొరికే అవకాశం కూడా మనకు రావడం జరిగిందంటే ఇది కేటీఆర్ రామారావు గారి యొక్క మరి కృషి వల్లనే ఆ కార్యక్రమం ఇవాళ జరిగింది. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ఇవాళ బెల్లంపల్లిలో ఏదైతే మన ఎమ్మెల్యే గారి కృషి మేరకు ఇవాళ ఇక్కడికి రావడము మరి ఇప్పటి వరకు చాలా ఎండ వేడి బాగుండే దేవుడు దేవలు ఇప్పుడిప్పుడే చల్లబడుతుంది. మీరు కొద్దిగా ఆలస్యమైనా కానీ కేటీ రామారావు గారి ఉపన్యాసం శ్రద్ధగా విని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి రేపు రాబోయే రోజులలో ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి యొక్క నాయకత్వాన్ని బలపరిచే విధంగా మనందరూ కూడా తయారు కావాలని చెప్పి కోరుతూనే సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలంగాణ.